తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన శుక్రవారం భారీగా స్తంభించి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. తాండూర్ మహబూబ్ నగర్ ప్రధాన రోడ్డు ఫ్లైఓవర్ దిగువ ప్రాంతంలో ఉన్న చిలుకవాగు బ్రిడ్జ్ కాలువపై వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో సగం దూసుకెళ్లింది. దీంతో మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలన్నీ స్తంభించిపోయాయి. దాదాపు 2 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. మండు టెండర్లో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఫ్లైఓవర్ చివరన ఉన్న కాలువకు ఎలాంటి కంచలేదు. రాత్రి అయితే మరీ ఘోరంగా ఉంటుందని అధికారులు ఈ ఫ్లైఓవర్ చివరనున్న కాలువకి మరమ్మతులు చేపట్టాలని, కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జేసీబీతో ట్రాక్టర్ను బయటకు లాగారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.